గ్యాస్ సిలిండర్ పంపం వెలిగింది. రోజీని ఎరుడు రోములు అరెస్ట్ చేశారు. రోజీనా? ఇంతవరకు ఒకరికే మతిపోయింది అనుకున్నా, ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు పిచ్చివాళ్ళు. అరే రోజీ ఇక్కడే ఉందే? అంతా మాయగా ఉంది. మాయ కాదు ఇంద్రజాల్. ఆనాడు విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాననుకున్న నా పాస్పోర్ట్ ఈనాడు క్లబ్ లో నా కళ్ళ ముందు ప్రత్యక్షం. ఎంతో కాలం ఇక మన ఆటలు సాగు. అంతా ప్రభుత్వం కనిపెట్టి సైన్స్ అభివృద్ధి పరుచుకోవాలనుకున్న నా ఆశ మానవ నాశనానికి కారణమై ఎన్నో కలలు కన్న నా కళ్ళు తెరవకుండానే చీకట్లో చితికిపోయి ఆశ వెలుగు అన్నీ దూరమయ్యాయి. ఎటు చూసినా అంధకారమే. సుందరం, ఆందోళన మానవుణ్ణి అంధుణ్ణి చేస్తుంది. నీ స్థితి కూడా అలాగే ఉంది. అపాయాన్ని గుర్తించిన నువ్వు ఇంకా ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? అదృశ్యకరణి ఏమైంది? అది వెంటనే సాధిస్తే మనందరం నిర్భయంగా బయటపడచ్చు. వెళ్ళు, నిద్రాహారాలు మాని ఆ పని పూర్తి చేయి. వెళ్ళు సుందరం, వెళ్ళు. కనిపెట్టుండు. హలో మాధవి, అవర్ అటెంప్ట్ సక్సెస్ఫుల్. క్వైట్ సక్సెస్ఫుల్. ఏం లేదు, నువ్విచ్చిన ఫోటో సహాయంతో PC 204 కూతురు అప్పలమ్మకు అదే వేషం వేశాను. కానీ సుదర్శన గారి మాటల వల్ల తేలింది ఏమిటంటే అసలు వ్యక్తి ఇంకా బ్రతికే ఉందని. అంటే పారాచూట్లో దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ రోజీ అన్నమాట. మరి రెండో వ్యక్తి ఎవరా అని? అదే నే తెలుసుకున్నా. విజిట్ ఎవరు మాధవి చెప్పు. కమిషనర్ గారి అబ్బాయి సుందరం. మాధవి, నీ ఊహ నిజం కాకపోవచ్చు, కానీ అతను ప్రమాదం జరిగిన విమానంలోనే వచ్చాడు. దానికి ఆధారం ఇది. ఇప్పటికైనా నమ్ముతారా? సుదర్శన ముఠాకి సుందరానికి సంబంధం ఉంది. వాళ్ల ధనంతోనే అతను అమెరికా వెళ్ళాడు, మారణాయుధాన్ని తెచ్చాడు, ఈ నేరాలన్నిటికీ కారకుడయ్యాడు. కానీ దీంట్లో చరణజిత్తులాలనుంది. ఆ అనుమానం తీసుకోవడానికి క్లబ్లో ఈ పాస్పోర్టు అతని కాళ్ళ ముందు విసిరాను. చూసి కంగారు పడి నిమిషం నిలవలేక పారిపోయాడు. ఏమీ తెలియని వాడికి ఆ భయం దేనికి? ఇప్పటికైనా ఈ నిజాన్ని నమ్ముతారా? కాదనలేను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేరస్తు రాజుకి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలుసు. ఎవరు? ఎవరు? విమాన ప్రమాదంలో నుంచి బతికి బయటపడ్డ వాళ్ళు. అందులో ముఖ్యుడు ఒక సైంటిస్ట్. కాదు, వాడు సైంటిస్ట్ కాదు, నరరూప రాక్షసుడు, విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగించిన కిరాతుడు, నా ఇంట్లో నా ఆత్మబంధువుల్ని పట్టణ పెట్టుకున్న హంతకుడు. చెప్పండి మిస్టర్ ఆగ్రీ, వాడెవడో చెప్పండి. వెంటనే పట్టి ఉరికంబానికి గీద్దాం. చెప్పండి. అవును, మీ సుందరం సైన్స్ పిచ్చిలో పడి తన సర్వస్వాన్ని మరచి దుష్టులైన సుదర్శన ముఠాతో చేతులు కలిపాడు. వాళ్ల ధనానికి దాసుడి, చెయ్యరాని కోరాలు నేరాలు ఎన్నో చేశాడు. అమెరికా ప్రయాణం సాగుతూ ఒక మారణాయుధం తెస్తూ విమానాన్ని విధ్వంసం చేశాడు. అది చూచి తనను గుర్తించారని మీ ఆప్తుల్ని హత్య చేసి మీకు మీ ఉద్యోగ ధర్మానికి తీరని ఎంత క్రూరం చేశావు, ఎంత పాపాన్ని కొడిగేట్టవరా సుందరం. నాన్న, నాన్న, బ్రతికుండగానే చంపుతావా సుందరం? నా పరువు ప్రతిష్టల్ని వంశమర్యాదల్ని సర్వనాశనం చేస్తావా? నేను సుందరాన్ని కాదు అన్నా, నందన్రావుని, మీ పెదబాపుని అన్న, మీ పెదబాపు. బాబా, బాబా, బాబా.
ఎంత వాడబయ్యో బాబు, ఇంతకాలం నా కళ్ళ ముందే మెసుల్తూ ఎందుకు రహస్యంగా దాగున్నా? నాతో నిజం ఎందుకు చెప్పలేదు? నేను ఏం పాపం చేశాను? పరిశోధనలో పేరు తెచ్చుకుని ప్రభుత్వ దృష్టిలో తండ్రి అంతటి వాడిని అనిపించుకుని నేను ఎంత నిలబడాలనుకున్నాను నాన్న. నా కృషి, నా దీక్ష, నా శ్రమ ఆఖరికి తమ్ముడిని నేరస్తుడిగా నిలబడితే ఎరుకోలేదు నాన్న. వంశ గౌరవాన్ని, నీ ప్రతిష్టను నాశనం చేస్తుంది అనుకోలేదు నాన్న. బాధపడకు బాబు, బాధపడకు. ధర్మ నిర్వహణలో తండ్రిని మించిన బిడ్డవనిపించుకో. మాసిపోతుందనుకున్న మన వంశ మర్యాదను కాపాడు. నేర పరిశోధనలో మమకారాలకు చోటివ్వకు. బాబు, నువ్వు పూర్తి విజయాన్ని సాధించే వరకు మన బాంధవ్యాన్ని బయటపెట్టకు. అలాగే నాన్న. పాపు, ఇంత పెద్ద సిఐడి గారు క్షణంలో ఎంత కంగారు పడిపోయారు? అలా ఉన్నారే, నాకి బాగానే ఉన్నానే. బాగుండడం అంటే బలవంతా నవ్వడం కాదు. అదిగో ఆ నవ్వులోని తెలుస్తోంది ఎందుకు అలా ఉన్నారు. అబ్బే, ఏం లేదన్నానుగా. నా మనస్సు ఇంత బాగున్నప్పుడు మీ మనస్సు ఎందుకు బాగలేదు? మన ఇద్దరు మధ్య పొత్తు కుదరదని చెప్పడమేనా ఇది? అది కాదు మాధవి. మరి కారణం ఏమిటి? ఏమీ లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలి. ముందు టిఫిన్ తీసుకోండి. మాధవి, నీకే చెప్పేది, నన్ను విసిగించకు, నన్ను విడిచిపెట్టాడు. టిఫిన్ తీసుకోమంటుంటే వద్దంటుంటే తీసుకోమండి, తీసుకోండి. నా మాట వినండి. ఎదుటి వారి హృదయాల్ని అర్థం చేసుకుని అద్దం లాంటి మనసు ఉండాలమ్మా. ఒకరి వినోదం కోసం మరొకరిని విసిగించడం మంచిది కాదమ్మా. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను అన్నా? అన్న, అవును నాయన, అమ్మాయి ఆవేశంలో రహస్యం బయటపెట్టింది. మాధవి నా